ఊరు నర్సాపూర్. ఏ ఇప్పుడు ఏం కావాలి ఊరికి? ఈ ఊరికి నీళ్లు కావాలి. ఏంటిది డామ్ నీళ్లు కావాలి. బస్సులు హనుమకొండ నుంచి వెళ్ళి ఇది జనగాం, జనగాం నుంచి హనుమకొండ. మా ఊళ్ళోకి వెళ్ళి బస్సులు లేవు. మేము నడుచుడు అవుతాండి. మాకు ఇట్లా ఇల్లు కావాలి. ఇంకే ఇప్పుడు ఏమో హాస్పిటల్ అంటారు కదా, హాస్పిటల్ లేవు మాకు. ఎక్కడ పోతారు మీరు? జనగాం పోతాం. జనగాం హనుమకొండ పోతాం. మాకు దూరం ఉన్నాయి, దగ్గర కావాలి. ఏ ఊరు? నర్సాపూర్. అయితే నీళ్ళ సౌలభ్యత లేదు, చేనులు ఎండిపోవడం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏం చేయాలి సమస్య? ఎట్లా పరిస్థితి ఏమంటే మరి నీళ్ళు వచ్చే పరిస్థితి చేయాలి. ఎట్లా? ఎక్కడి నుంచి? ఈ మలానగండి నీళ్లు ఎత్తిపోయాలి. ఎక్కడికి పోయాలి? ఇక్కడికి మన తరిగపుల డామ్ అది చెట్లకు ఇస్తే కొద్దిగా మాకు నీళ్ళ సౌకర్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఓట్లు వేసి ఆడడానికి వచ్చే వాళ్ళని ఇదే అడుగుతారా? ఇప్పుడు ఓట్లు ఏమని వచ్చి అడుగుతారు కదా. ఇప్పుడు ఇది అడుగుతాం, అది అడుగుతాం. రైట్. నీళ్ళకు తగిలిగుంది, తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది అవుతుంది. మిషన్ బయట ఏదైనా నీళ్ళని వచ్చినాయి, ఒక రోజు వస్తే ఒక రోజు బంద్ అవుతాయి. ఇప్పుడు వాటర్ ఈ వ్యవసాయానికి వాటర్ లేదు, పిల్లలకు నీళ్ళు లేదు. ఇక్కడ చాలా పెట్టిన చేనులు కూడా మిర్చి పెట్టినాం మేము, మిర్చి తోటలు ఎండిపోయినాయి సార్. ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పుడు కంప్లీట్ టోటల్ ఎండిపోయినాయి సార్. ఎడ్లం కట్టేస్తాను ఊరి చేనుల వాటర్ లేక. మా మెయిన్ ప్రాబ్లం మాకు శరీరాలకు నీళ్ళు రావాలి సార్. ఇప్పుడు రెండు కుంటలు ఉన్నాయి, మా కుంటలకు నీళ్ళు వస్తే మా ఊరు మొత్తం డెవలప్ అవుతుంది సార్. మెయిన్ ప్రాబ్లమే నీళ్ళతోటి మాకు. ఓకే. అదే నీళ్ళ గురించే మాట్లాడతారు అంతేసండి.